నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవి న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో రూరల్ మండలం బొమ్మకల్ గ్రామ పంచాయతీ కార్యదర్శి ఎండి ఇదయాతుల్లాపై చర్యలు తీసుకోవాలని సోమవారం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్కు దొమ్మటి బాబు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, మరికొందరు స్థానికులు నాయకులు అధికారుల అండదండలతో గ్రామ పంచాయతీ నుండి ఎలాంటి అనుమతులు పొందకుండానే రెవెన్యూ శాఖ నుండి నాలా కన్వెన్షన్, డిటీసీపీటీ, కొత్త పిఆర్ చట్టం 2018 ఓజీ నెంబర్ 67 బేఖాతరు చేస్తున్నారని మండిపడ్డారు. వివిధ సర్వే నెంబర్లోని దాదాపు 30 ఎకరాలు వ్యవసాయ భూముల్లో ప్రభుత్వ నియమ నిబంధనలను విరుద్ధంగా అక్రమ వెంచర్లు ప్రోత్సహిస్తూ కోట్ల రూపాయల ప్రభుత్వానికి ఆదాయానికి గండి పెడుతున్నారని ఆరోపించారు. నా పేరు దుమ్మడి బాబు. సమాచార హక్కు చట్టం సామాజిక ఉద్యమ కార్యకర్తగా గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. మాది కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ గ్రామ పంచాయతీ పరిధిలోని దాదాపు 20 సర్వే నెంబర్లలోని 30 ఎకరాల పైచీలకు అక్రమ లేఅవుట్ వెంచర్లపై మరియు సర్వే నెంబర్ 57లోని అక్రమ వెంచర్లలోని పై మరియు సర్వే నెంబర్ 111లోని అక్రమ భారత్ గ్యాస్ గోదాన్ నిర్మాణాలపై గత 2 సంవత్సరాల నుంచి ప్రతి సోమవారము ప్రజావాణిలో ఫిర్యాదులు చేసుకుంటూ వస్తున్నాను. ఈ ప్రజావాణితో పాటు దాదాపు ఇప్పటికీ నేటికి 6 సార్లు ఫిర్యాదు చేయడం జరిగింది సంబంధిత కలెక్టర్ గారులకు. ఇటు విషయంపై కరీంనగర్ డిపిఓ గారైన వీరభుచయ్య గారు 5/10/2023 అట్టి అక్రమ లేఅవుట్లపై, అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోమని నేటికి 4 నెలలు గడుస్తుంది. ఆయనను పంచాయత్ సెక్రటరీ గారైన ఎండి హిదాయతుల్లా గారు 4 నెలల నుంచి ఇటు ఆడ డిపిఓ ఆదేశాలను బేఖాతరు చేస్తూ తుంగలో తొక్కుతూ పై అధికారుల ఆదేశాలను తప్పుబడుతూ ఎలాంటి ఇంప్లిమెంటేషన్ చేయకుండా అక్రమ లేఅవుట్ యాజమాన్యాల మీద, అక్రమ నిర్మాణాల మీద చర్యలు తీసుకోకుండా నిమగ్నీరెత్తినట్టు వ్యవహరిస్తూ నిర్లక్ష్యంగా విధులు నిర్వర్తిస్తూ ఉన్నాడు. కావున ఇటు విషయంపై ఈరోజు 5/2/2024 రోజున ప్రజావాణిలో కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇటు విషయంగా జిల్లా కలెక్టర్ గారైన పమేల సత్పవతి గారు, సంబంధిత అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, పిఆర్ పరిపాలన విభాగం గారికి సిఫారసు చేయడం జరిగింది. ఇటు సిఫారసు మేరకు అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ గారు ఈరోజు 3:30 సంబంధిత పంచాయతీ సెక్రటరీ ఎండి హిదాయతుల్లా గారిని విచారణకు పిలిచి న్యాయం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది.